महबूबाबाद जिला केंद्र में किड्नैप को गुरैन दीक्षित रेड्डी हत्या किड्नैप चेसिन गंट नर लोपे बालुनि हत्य चेसिन दुंडगुलु मैलारदेवपल्ली पोलीस स्टेशन परिधिलो सीआई नरसिंह आध्वर्यंलो पोलीसुल क्यांडिल र्याली अमर जवानुलनु स्मरिंचुकुन्न पोलीस जूबली हिल्स नियोजकवर्गम बेंगलराव नगर लो बतुकम्म संबरालु मुख्य अतिथिगा हाजरैन जूबली हिल्स शासन सभ्युलु मागंटी गोपीनाथ उस्मान सागर जलाशयानिकि पोटेत्तिन वरद लोतट्टु कॉलनी प्रांतवासुलु अप्रमत्तंगा उंडालनि अधिकारुलकु सूचन कृष्णा नदी तीरान भारी गोयि कलकलं वाहनदारुलु जाग्रत्तलु पाटिंचालनि अधिकारुलु सूचनलु ఇక డిటైల్స్ కల్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కు గురైన దీక్షిత్ రెడ్డిని దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే కే సముద్రం మండలం అన్నార్ శివార్లోని గుట్టల్లో దీక్షిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కోటిరెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు కిడ్నాపర్ బాలుడి గొంతును నొలిమి హత్య చేసినట్టుగా తెలిపారు అయితే నిందితుని ఎన్కౌంటర్ చేయలేదని చెప్పారు ఇంకా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణానికి చెందిన రంజిత్ రెడ్డి ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆయన పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డిని బైక్ పై వచ్చిన మందసాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేసేందుకు ముందుగానే రెక్కి నిర్వహించి సీసీ కెమెరాల్లో ఎక్కడ దొరకకుండా జాగృత పడ్డాడు నిందితుడిగా మెకానిక్ గా పనిచేస్తున్నాడు దీక్షిత్ ఇంటికి సమీపంలోనే అతను నివాసం ఉంటున్నాడు అయితే మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో మందసాగర్ బైక్ పై దీక్షిత్ను తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి డబ్బు కోసమే మందసాగర్ దీక్షిత్ను కిడ్నాప్ చేశాడు అయితే బాలుడిని అదుపు చేయడం కష్టంగా మారడం దొరికిపోతారనే భయంతో గొంతు నొలిమి చంపేశాడు కిడ్నాప్ చేసిన గంటన్నర లోపే బాలుడిని హత్య చేశాడు ఆ తర్వాత అన్నారం శివార్లోని గుట్టల్లోకి తీసుకెళ్లి మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు బాలుని హత్య చేసిన విషయం దాచిపెట్టి అతడి తల్లిదండ్రులను 45 లక్షలు డిమాండ్ చేశారు ఆ తర్వాత రెండు రోజులు కూడా బాలుని తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు నిందితులు ఇంటర్నెట్ కాల్స్ చేసి తప్పించుకుందామని చూశాడు అయితే సాంకేతికత సహాయంతో అతన్ని పట్టుకున్నాం బాలుని కిడ్నాప్ చేసిన మందసాగర్ తో పాటు మనోజ్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నాం ఇందులో మనోజ్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నాం నిందితుని ఎన్కౌంటర్ జరగలేదు దర్యాప్తు అనంతరం నేడు సాయంత్రం గాని రేపు ఉదయం గాని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు నిందితుని పూర్తిగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నారు ग्लूकोज ग्लूकोजना बी डन अना बी डन ग्लूकोज చెప్పలేదన్న మేము ఎవరు ఏం చెప్పలేను నేను ఇంట్లో నేను మా సార్ ఉన్నాం అమ్మ వచ్చింది అంతే అమ్మ వచ్చింది ఇప్పుడే టిఫిన్ తిన్నాను ఏమైందన్న మీరు వస్తారా ఇట్లా మేము రావాలా మరి నేను నా దగ్గర ఉన్నామని రెడీ చేసుకున్నా నా దగ్గర అంత క్యాష్ లేదన్న కాదన్నా చెప్పేది వినరా కొంచెం నాకు వాంతులు మాట్లాడిపోయిరా వాడు సేఫ్ గా తెలవాలి కదా కాదన్నా నేను చెప్పేది వినరా కొంచెం అయితే ఇప్పుడు నా దగ్గర కొంత మనీ రెడీ అయింది మీకు చెక్ ఇస్తాను మీకు ఏలే నేను ఓన్లీ ఇంటి చెక్ ఇస్తే మీరు ఎక్కడ డ్రా చేసుకునేయండి మనీ వేసిస్తాను నా ఒక సైన్ చేసిస్తాను నాకు కొంత గోల్డ్ కూడా ఇస్తాను అందరికీ కాదన్న అందరూ ఇంటి చుట్టుపక్కల అందరూ గుల్కోసలు ఎందుకు ఎక్కుతున్నాయో నోట్స్ చేయబోతున్నారు వాళ్ళంతా
నా దగ్గర ప్రెజెంట్ ఒక 50,000 ఉంది. అంత గ్యాస్ రెడీ చేయలేను కదా, నువ్వు రెడీ చేస్తావో చెప్పు. అదే సిచ్యువేషన్లో మీరు ఉంటే నువ్వు రెడీ చేస్తావో చెప్పు అన్న. సాయంత్రం అదే టైం నీకు నేను ఇస్తా, నువ్వు రెడీ చేస్తావా? కాదన్న, నేను ఇప్పుడు 50,000 రెడీ చేస్తా, కొంత గోల్డ్ ఇస్తా. అబ్బాయి కావాలి, ఎవరైనా అబ్బాయి కావాలనుకుంటున్నావు, నువ్వు వదులుకుంటావా చెప్పి. నేను ఎవరు చెప్పలే, నాకు ఇప్పుడు గ్లూకోజ్ లెక్చర్ ఫోటో కూడా పెట్టమని పెడతాం. సోదరుడి కుమారుడు కిందపడ్డాడు, సాయంత్రం మాకు కంప్లైంట్ వచ్చింది 9 గంటలకు. అంటే ఈ పిల్లాడు కిందపడిన సంగతి వాళ్ళ కాలు ఉంచిన తర్వాత తెలిసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్వ నియోజకవర్గం లంగర్ హౌస్ డివిజన్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరియు కార్వ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్ మనుద్దీన్ సహకారంతో లంగర్ హౌస్ డివిజన్ లోతట్టు ప్రాంతాలైన లక్ష్మీనగర్, ప్రశాంత్ నగర్ లో బాధితులకు నిత్యావసర సరుకులు మరియు బెడ్షీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అమీనా బేగం, ఉజ్మా సిద్దికి, వార్డు మెంబర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. डायरेक्टर असदुद्दीन ओवैसी सदर मजलिस की हिदायत पर जनाब कौसर मुहिद्दीन साहब की निगरानी में आज लक्ष्मी नगर, प्रशांत नगर, फेसपुर, प्रशांत नगर, फेसपुर जितने जगह पर जहां पर पानी आ रहा था, पिछले 15 दिन से मजलिस इत्तेहादुल मुस्लिमीन के वर्कर्स घर घर जाकर और जो है जहां पर फूड की ज़रूरत है फूड पहुँचा रहे, ब्लैंकेट्स दे रहे, जहाँ पर जो चीज़ की ज़रूरत है वहाँ पर पहुँचाने की कोशिश कर रहे हैं. ज़रूर जो है ये पानी जिससे बहुत तकलीफ हुई, मैं तमाम हमारे लक्ष्मी नगर के, प्रशांत नगर के, प्रशांत नगर फेसबन के लोगों, आवाम से, मेरी माओ बहनों से जो बराबर तकलीफ हुई उनको, मैं उनसे गुजारिश करता हूँ कि जो है आने वाला आज अगर बारिश है, बारिश मौसम बता रहा है कि बारिश है, इसलिए अम्बेडकर नगर में डीपोर्ट फंक्शन हॉल में और हरिदासपुरा कम्युनिटी हॉल में आवाम के लिए इंतज़ाम किया गया. मैं तमाम आवाम से गुजारिश करता हूं कि जो है जहां पर पानी का ख़तरा है, निचले सतह के जो इलाके हैं वहां से जो है आप अम्बेडकर नगर स्कूल में और हरिदासपुरा कम्युनिटी हॉल में आइए, वहां पर फूड और पानी का इंतज़ाम किया गया है. मैं पूरी आवाम से गुजारिश करता हूँ कि लक्ष्मी नगर के, प्रशांत नगर के जहाँ कोई तकलीफ़ है आप जो है हमारे लीडर्स को फ़ोन कर सकते हैं, जहाँ कोई चीज़ की ज़रूरत है आप फ़ोन कर सकते हैं, हम जो है बर वक्त पहुँच कर मैं ज़्यादा से ज़्यादा कोशिश करके उनकी तकलीफ को दूर करने की कोशिश करेंगे. मैं तमाम आवाम से यही गुजारिश करता हूँ कि जो है हमारे वर्कर्स जो हमेशा जो है पिछले पंद्रह दिन से आपके दरमियान में है, मैं तमाम से शुक्रिया अदा करता हूँ. कोई तकलीफ है तो इतला दीजिए. शुक्रिया. खुदा डायरेक्टर असदुद्दीन ओवैसी सदर मजलिस की हिदायत पर जनाब कौसर मुहिद्दीन साहब की निगरानी में आज लक्ष्मी नगर, प्रशांत नगर, फेसपुर, प्रशांत नगर, फेसपुर ఇల్లు కోల్పోయిన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి 10,000 రూపాయల నగదును ఇవ్వడం జరిగిందని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బాధితులకు 10,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేట్ వీరారెడ్డి, బస్తీ అధ్యక్షులు నాగుల సత్యం, సంజీవ్ రామ్రెడ్డి, జ్ఞానేశ్వర్, రమేష్ నాయక్, సయ్యద్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసాం, వస్తున్నాను నీడికి. ఫోన్ చేసాం, వస్తున్నాను నీడికి. ప్రభుత్వం పంపించింది.
ఫోన్ చేశాం వస్తున్నా నీడికి ఫోన్ చేశాం వస్తున్నా నీడికి ఇక గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రమ్గూడ గోపంపల్లి గ్రామాల్లో గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా 10,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణవేణి, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గిరి, విఆర్ఓ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఏ ఇన్ఛార్జ్ విశాలాక్షి, టాస్క్ ఇన్స్పెక్టర్ బాలరాజు, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, ఏరియా కమిటీ మెంబర్ రాజు, ముదిరాజ్ పాల్గొన్నారు. అమరులైన పోలీసులను స్మరించుకుంటూ రాజేంద్ర నగర్ మండల పరిధిలోని మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడ ఎక్స్ రోడ్ నుండి దుర్గానగర్ వరకు మైలార్దేవపల్లి సీఐ నరసింహ ఆధ్వర్యంలో పోలీసులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రవీంద్ర నాయక్, గోపరాజు, నదీం హుసేన్, జె నారాయణ సింగ్ తో పాటు కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. అన్యాయాలను అక్రమాలను ఎదిరించి ప్రజల రక్షణ, ప్రజల శ్రేయస్సే, ప్రజల సంతోషమే పోలీసుల లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో, సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నటువంటి క్రమంలో ఎందరో పోలీస్ అమరవీరులు వంగా పెట్టి వారి త్యాగాలను గుర్తుగా వారులు అమరులైపోవడం జరిగింది. సమాజ శ్రేయస్సు దృష్ట్యా అమరులైనటువంటి పోలీస్ అమరవీరులను స్మరించుకునేటువంటి దినంగా అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవంగా నిర్ణయించి ఈ దినాన్ని ప్రతి సంవత్సరము సమాజ శ్రేయస్సుకు అంకితమై అసూలు వాపిన పోలీస్ అమరవీరులను స్మరించుకునేటువంటి దినంగా గుర్తుంచుకుంటూ పోలీసులు క్యాండిల్ ర్యాలీలు, ప్రజలందరినీ మమేకం చేస్తూ పోలీసుల త్యాగాలను గుర్తించుకునేటువంటి విధంగా, స్మరించుకునేటువంటి విధంగా ఈరోజు అందరికీ గుర్తుండాలనేటువంటి సదుద్దేశంతో ప్రజలందరినీ ఇందులో మమరించడం జరిగింది. ఈ క్యాండిల్ ర్యాలీకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రమంలో అసువులు బాసినటువంటి పోలీస్ అమరవీరుల యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాన్ని సమాజంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆయుష్తో వారు ఇంకా కొద్ది రోజులు ఎక్కువగా జీవించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని యొక్క బాధని అందరం అర్థం చేసుకుంటూ పోలీసుల యొక్క త్యాగాలను అందరూ స్మరించుకొని మాకు రాబోయేటువంటి రోజులలో కూడా అందరూ
సహకరించాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరిని మమకం చేసి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థాంక్యూ వన్ అండ్ ఆల్. ఇక యూసుఫ్ గుడాల దుర్గా నవరాత్రి ప్రత్యేక పూజల్లో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ పటేల్, నర్సింగ్ దాస్, శ్రీనివాస్ యాదవ్, చిన్న యాదవ్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. फला पुरुषार्थम श्री दुर्गा भवानी देवता अनुग्रह फला सिद्ध्यार्थम अभिवृद्ध्यार्थम గత 22 సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని భరత్ సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని విష్ణునగర్లో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భరత్, మణికంఠ, అరుణ్ కుమార్, సన్నీ, కాలనీ వాసులు పాల్గొన్నారు. జయమాతాది. మేము ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టి 22 సంవత్సరాలు కంప్లీట్ అయింది మా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి. అండ్ అలాగే 22 ఇయర్స్ నుంచి చాలా విశేషాలు జరుగుతున్నాయి మా దగ్గర. అమ్మవారు పెట్టినాక సంతానం లేని వాళ్ళకు సంతానం, ఆ కళ్యాణ యోగం లేని వాళ్ళకు కళ్యాణం మొక్కుకుంటే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాకు 9 రోజులలో అన్నపూర్ణదేవి అవతారం ఉన్న రోజు అన్నదానం, అలాగే సరస్వతీదేవి అవతారం ఉన్న రోజున పిల్లలకు బుక్స్ కానివ్వండి, పలకలు, అలాగే పెన్స్ అలాంటివి పంపిణీ జరుగుతుంది. కాబట్టి మేము ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాము. అలాగే అందరికీ బాగుండాలని కోరుకుంటూ జై మాతాది. జై దుర్గామాత. దుర్గామాతకి జై. మేము 22 సంవత్సరాల నుంచి అమ్మవారిని మొక్కుకుంటున్నాము. మా పిల్లలు చిన్న చిన్నగా ఉండే పెద్దగా అయిపోయారు. మేము ఏది మొక్కుకుంటే మాకు ఆ మాత మాకు మంచిగా ఇస్తుంది దుర్గమ్మ తల్లి. ఆమె దయవల్ల ఇండ్లు కట్టుకున్నాము మేము, మా పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకున్నాము, అన్నీ చేసుకుంటున్నాం. మేమైతే ఏది అనుకుంటే మాకు అది జరుగుతుంది. మా దుర్గమ్మ మాకు నమ్మకం, మా అమ్మ మీద మాకు అంత నమ్మకం ఉంది. మేము ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాం. ప్రతి జూబ్లీస్ నియోజకవర్గం వెంగళరావు నగర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీస్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దీదీప్య, విజయ్ ముదిరాజ్, బోడ రామచందర్, వేణుగోపాల్ పాల్గొన్నారు. చిన్న కానుక ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం గిఫ్ట్ ఇస్తాం జరుగుతున్నాను. ఏదో ఒకటి ఒక కానుకలాగా ఇవ్వాలని చెప్పేసి ఎన్ని వేల మంది అయినా సరే, ఒక 20,000 మంది అయినా సరే మేము కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఆడపడుచు కూడా ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇస్తున్నాం. ఇది 5 ఏళ్ళ నుంచి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ కూడా అందరూ ఆడపడుచు అందరూ కూడా నా చేతుల మీద గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ టోకెన్ ఇచ్చుకుని తీసుకుని ఫస్ట్ సెకండ్ థర్డ్ మరి ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఏదైతే అందరం కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకోవాలి మనం ఏర్పాటు చేస్తాం. జరిగినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి మరి ఇక్కడ వచ్చేసినటువంటి మహిళా సోదర మహిళలు అందరూ కూడా మరి ఇంకోసారి ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా చాలా మంది కొంతమంది భయపడి రాకపోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా సంవత్సరానికి 2-3 పండుగలు మన అందరం కూడా కలిసి వెళ్ళి ఈ గిఫ్ట్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు
ఆ రెండు కార్యక్రమాలు కూడా వెళ్ళాలేను కనుక ఇక్కడ వచ్చిన ఈ ప్రైజులు కానీ ఈ కొంతమందికి గిఫ్ట్లు కానీ ఇచ్చేసి నేను వేరే కార్యక్రమం చూసుకోవాలి కాబట్టి అందరికీ మహిళా సభ్యులకు ఎక్కడో మణికొండ నుంచి రావడం కనుక వచ్చిన మహిళలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన కారణంగా ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీళ్లు పోటెత్తాయి. గండిపేట జలాశయం ప్రస్తుత నీటి మట్టం 1787.50 అడుగులు కాగా పూర్తి నీటి మట్టం 1790 అడుగులు. కావున గండిపేట జలాశయం దిగువ ప్రాంతాలైన మంచిరేవుల, నార్సింగి, గంధంగూడ, బైరాగిగూడ, హైదర్సకోట్ మరియు రామ్దేవ్గూడ లోతట్టు కాలనీ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సహాయక చర్యలు కావాలన్నా అధికారులకు సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు. సుధాకర్ జీరో సుధాకర్ జీరో ఇక భారీ వర్షాల కారణంగా పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ మండల పరిధిలోని గగన్ పహాడ్ గ్రామంలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని, నిరంతరం సహాయ సహకారాలు అందజేస్తామని నేతలు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ప్రేమ్ దాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ తదితర నేతలు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మొన్న 4-5 రోజుల కింద మీరు అందరూ తెలిసిన విషయమే, ఇక్కడ అప్పచెరువు దగ్గరపై మొత్తం గుడిసెలు, ఇండ్లు, ఫ్యాక్టరీలు అన్నీ కొట్టుకోపోవడం జరిగింది. దాని విధంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అధికారులను తీసుకొని మీరు ఎవరెవరికి ఎక్కడ డ్యామేజ్ అయిందో వాళ్ళందరూ కూడా మనమైతే మొత్తం సాయం చేయలేము, దానికి 10,000 ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడంతో నిన్న అలీనగర్ ఇక్కడ ఈరోజు గగన్పాడులో అధికారులు మేమందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా నేను ప్రజలను ఒకటే కోరేది, ఎప్పుడే కానీ మనం మంచి కోరుతాం కానీ చెడు కోరుకోం, కానీ ఇలాంటివి జరుగుతాయని కూడా మనం అనుకోలేదు ఎప్పుడు కూడా. ఒక 10-15 ఏళ్ళ నుంచి వానకాలం లేక మనకి వానకాలం ఒకటే పాటు రావడంలో చాలా నిజంగా కూడా ఇబ్బంది అయింది. ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు, చాలామంది కార్లు కొట్టుకుపోయినారు. ఇక్కడ 4 పిల్లలు కూడా చచ్చిపోతే ఆనాడు మొన్న కేటీఆర్ గారు వచ్చి వాళ్ళకు కూడా 5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకేమంటే ప్రజలం కూడా ఇప్పుడే కానీ మనం చెరువుల కిందనే కానీ కట్ట కిందనే కానీ ఇల్లు కట్టుకునేది కూడా కొద్దిగా ప్రమాదం ఉంటుంది, దాన్ని కూడా ప్రజలందరం కూడా ఆలోచించాలి. ఇలాంటి వర్షాలు వస్తాయని కూడా మనం ఎప్పుడు అనుకోలేదు. 12 సంవత్సరాల కింద ఇలాంటివి జరిగింది. మన కేటీఆర్ గారు యువకుడు అంతా కూడా హైదరాబాద్లో తిరిగి ప్రజలకు అందరూ కూడా ఏ విధంగా సహాయం చేయాలని ప్రభుత్వం నిజంగా కూడా ఏ ప్రభుత్వం కూడా మన చరిత్రలో ఎవరు కూడా ప్రభుత్వం ఎవరు కూడా సహాయం చేయలేరు. వరద బీభత్సం కారణంగా సర్వస్వం కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామని మైలాడదేవుపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజేంద్ర నగర్ మండల పరిధిలోని మైలాడదేవుపల్లి డివిజన్ గగన్ పహాడ్ గ్రామంలో వరద ప్రవాహం కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడిన కార్పొరేటర్ బాధితులకు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ డివిజన్లో కూడా అతి భారీ నష్టం జరిగింది మళ్ళీ ప్రజలకు కూడా. మళ్ళీ అది ఆశ నష్టమే కాకుండా మళ్ళీ దురదృష్టవశాంతు ఈ గతంలో మన 10 రోజుల కింద నుంచి కూడా కొన్ని మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. మళ్ళీ ఇదంతటి కారణం కూడా ఈ మేము ముఖ్యంగా చూసుకున్నట్టయితే గగన్పాడులో అప్ప చెరువు కట్ట తెగడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో చాలామంది ఇల్లులు కోల్పోవడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా చాలా మటుకు చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాష్అవుట్ అవడం జరిగింది. మళ్ళీ వాటి వల్ల ఎంతోమంది ఈరోజు పరిశ్రమవేత్తలు కూడా నష్టపోయారు. మళ్ళీ వారే కాకుండా ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళు పేద కుటుంబాలు కావచ్చు, అందులో పనిచేసిన కార్మికులు కావచ్చు, పక్కన ఈరోజు చిన్న గుడిసెలు వేసుకుని నివాసం ఉన్న ఈరోజు పేద కుటుంబాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో నష్టపోయారు కావున మళ్ళీ వాటిని అన్నిటిని కూడా మళ్ళీ ఈరోజు కొంచెం ప్రజలందరూ కూడా శ్వాస తీసుకున్నట్టు ఈరోజు కొంచెం ఈ వాన కొంచెం తగ్గడం వల్ల వర్షం కొంచెం తగ్గడం వల్ల మళ్ళీ వాటిని అందరినీ కూడా గుర్తించి మళ్ళీ ప్రభుత్వం ఏదైతే ఈరోజు మళ్ళీ ఎవరికైతే ఇల్లులు మునిగిపోవడం జరిగిందో వాళ్ళకు 10,000 రూపాయలు ఈరోజు ఒక సాయం చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా ఇవ్వడానికి ఈరోజు గగన్పాడు ప్రాంతంలో మేమందరం కూడా పర్యటించడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరూ కూడా 10,000 చొప్పున ఈరోజు ప్రభుత్వం చేసిన సాయం వాళ్ళ చేతికి అందించడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ఈ అప్పచెరు చుట్టుపక్కల ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఒక 10 మంది నోటిఫై చేయడం జరిగింది. 10 ఇల్లులు ముఖ్యంగా చిన్న స్థాయి వాస్తవానికి పేదవాళ్ళు వాళ్ళని గుర్తించడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా 10,000 చొప్పున దాదాపు 1,00,000 రూపాయలు ఈరోజు మేమందరం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మొదలుకొని మళ్ళీ ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎక్కడైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్న కావచ్చు మైలాడదొక్కల డివిజన్లో ఎక్కడైనా సరే వర్షాలకు ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరూ కూడా సాయం అందజేయడం జరుగుతుంది. देख लीजिए आपके सामने है पूरा कुछ బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీరారెడ్డి నగర్ కాలనీ చౌరస్తాలో బోడుపల్ టు చిల్కా నగర్ రహదారిలో శ్రీరామ్ ఎలక్ట్రికల్స్ షాప్ ను మల్కాజ్గిరి టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర రెడ్డి, స్థానిక మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు షాప్ ను ప్రారంభించారు. షాప్ యజమాని రాజు మాట్లాడుతూ షాప్ ప్రారంభోత్సవానికి మర్రి రాజశేఖర రెడ్డి, ప్రజాప్రతినిధులు రావడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలలో మా దగ్గర ఎలక్ట్రానిక్స్ గూడ్స్ దొరుకుతాయని అన్నారు. షాప్ నిర్వాహకులు నాగరాజు, కొలుపుల సత్య తనకు సహకరిస్తున్నారని తెలిపారు. మన ఓపెనింగ్కి రావడం జరిగింది. మా తరఫున అందరికీ ఆల్ ద బెస్ట్. గ్రామీణ వాళ్ళు మరికొన్ని వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నాను. శ్రీరామ్ ఎలక్ట్రికల్స్ నిర్వాహకులు, యాజమాన్యం, వారికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఎలక్ట్రికల్ షాప్ ముందు వినాభివృద్ధి చెందాలని వారికి ఆర్థిక శుభాకాంక్షలు నా తరఫు మరియు కోరుకు ప్రజల తెలియజేస్తారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కు గురైన దీక్షిత్ రెడ్డి హత్య. కిడ్నాప్ చేసిన గంటన్నరలోపే బాలుడిని హత్య చేసిన దుండగులు. మైలాడదేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నరసింహ ఆధ్వర్యంలో పోలీసుల క్యాండిల్ ర్యాలీ. అమర జవాన్లను స్మరించుకున్న పోలీసులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బెంగళరావు నగర్ లో బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. ఉస్మాన్ సాగర్ జలాశయానికి పోటెత్తిన వరద. లోతట్టు కాలనీ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. కృష్ణానది తీరాన భారీ గొయ్యి కలకలం. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.